హలో అండి ఈరోజు వీడియోలో సున్నిపిండితో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము డైలీ సున్నిపిండి వాడడం వల్ల ఆయిల్ స్కిన్ డెడ్ స్కిన్ లాంటివి పోయి ట్యాన్ రిమూవ్ అవడానికి బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా చర్మంపై ఉన్న ముడతలు మచ్చలు పోయి స్కిన్ తెల్లగా అవ్వడానికి సున్నిపిండి బాగా యూజ్ అవుతుంది ఈ సున్నిపిండితో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేనైతే పియర్ సోప్ అయితే తీసుకున్నాను ఇందులో గ్లీజర్న్ ఉంటుంది కాబట్టి ఇదైతే యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్ సోప్ బేస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ సోప్ని తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకుంటేనే మనం సోప్ చేయడానికి వీలుగా ఉంటుంది నలుగు పెట్టి సున్నిపిండి పెట్టి అంత లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా సున్నిపిండి సోప్ తయారు చేసుకుంటే ఇది మంచి క్లెన్జర్గా స్క్రబ్బింగ్గా మాయిశ్చరైజింగ్ సోప్ లాగా పనిచేస్తుంది ఇలా సన్నగా తురుముకున్న సోప్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నీళ్లు వేసేసుకొని నీళ్లు వేడిన తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో సబ్బుని కరిగించుకోవాలి ఇది సున్నిపిండి ఇది మంతెన సత్యనారాయణ రాజు గారి దగ్గర తీసుకున్న సున్నిపిండి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈ సున్నిపిండిలో తులసి వట్టివేర్లు గంధకర్పూరాలు కుంకుమ పువ్వు పెసర్లు ముడి బియ్యము కస్తూరి పసుపు లాంటి మంచి మంచి పదార్థాలన్నీ ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి ఈ సున్నిపిండి పెట్టుకోవడం వల్ల చర్మం బ్రైట్గా కనిపిస్తుంది నునుపుదనంగా ఉంటుంది చూడండి ఇక్కడ సోప్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా ఇలా ఉండలనేవి లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేకపోతే అది తొందరగా గడ్డ కడుతుంది ఇలా కంటిన్యూస్గా కలిపిన తర్వాత సున్నిపిండి వేసుకుంటూ ఉండలు అనేవి లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి ఇది కొంచెం సేపు కూడా ఆపొద్దు ఎందుకంటే సోప్ తొందరగా గడ్డ కడుతుంది కంటిన్యూస్గా కలుపుతూ ఇలా లిక్విడ్ లాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే కొబ్బరి నూనె రాసిన మౌల్లో వేసేసుకోవాలి మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్లో అయినా వేసేసుకోవచ్చు ముందుగా మాత్రం కొంచెం కొబ్బరి నూనె రాసేసుకొని మౌల్స్లో ఈ సోప్ వెంటనే వేసేసుకోవాలి ఒక త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి త్రీ అవర్స్ తర్వాత మనకు సోప్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మనకు సోప్ అయితే రెడీ అయిపోయింది ఒక టూ మంత్స్ నుండి నేనైతే సున్నిపిండి సోప్ అయితే యూజ్ చేస్తున్నాను చర్మం చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది నలుపుదనం అంతా పోయి తెల్లగా మారిపోతారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతేగాని సబ్బుతో సబ్బు తయారు చేస్తున్నారని మాత్రం కామెంట్ చేయొద్దు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ సోప్ తీసేసుకొని ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటున్నాను చూడండి మనకు పెట్టుకున్నప్పుడే మనకు ఆ స్మూత్ ఫీలింగ్ అనేది వస్తుంది చాలా మైల్డ్గా ఉంటుంది మనం పియర్స్ యూజ్ చేసాం కాబట్టి అది గ్లిజరిన్ బేస్ కాబట్టి చాలా స్మూత్గా అనిపిస్తుంది చాలా మైల్డ్గా కూడా ఉంటుంది ఇలా మొత్తం రబ్ చేసేసుకొని వాటర్తో ఒకసారి వాష్ చేసుకున్నారనుకోండి మీకు అప్పటికప్పుడు రిజల్ట్ అనేది తెలుస్తుంది చర్మం చాలా స్మూత్గా అవ్వడమే కాకుండా ముడతలు రాకుండా స్కిన్ని టైట్గా ఉంచడానికి బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం వాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి తుడుచుకొని చూపిస్తున్నాను ఇన్స్టంట్ గ్లో అనేది కనిపిస్తుంది మనము ఎలాంటి మేకప్ లాంటిది వేయకపోయినా కానీ మనకు స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అయితే మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి